ఫోర్ మూవీస్ ని రిజెక్ట్ చేసిన మన హీరోస్. నెంబర్ 4 బొమ్మరెల్లు. ఈ మూవీని ఫస్ట్ దిల్ రాజు గారు ఎన్టీఆర్ గారితో ప్లాన్ చేశారు, కానీ ఇంత మంచి స్టోరీ నా స్టార్ డమ్ వల్ల ఫ్లాప్ అవుతుందని చిన్న హీరోతో ట్రై చేయండి అని చెప్పారు. అలా మూవీ సిద్ధార్థకి వెళ్ళింది. నెంబర్ 3 బడ్డీ. టెడ్డీ మూవీ జానరాలో మన తెలుగులో కూడా శిరీష్ గారితో బడ్డీ అనే మూవీని అనౌన్స్ చేశారు. అయితే ఈ మూవీని ఫస్ట్ సందీప్ కిషన్ తో అనుకున్నారు, ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. బట్ ఎందుకు ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకొని శిరీష్ ఎంటర్ అయ్యారు. ఐ థింక్ తమిళ వర్షన్ సందీప్ కిషన్ తీయొచ్చు. నెంబర్ 2 దృశ్యం తమిళ్. ఈ మలయాళం రీమేక్ ని ఫస్ట్ తమిళ్ లో రజనీకాంత్ గారితో తీద్దాం అనుకున్నారు, కానీ పోలీస్ స్టేషన్ లో పోలీసులు హీరోని కొట్టేసిన్ రజనీకాంత్ ని ఆ రకంగా కొడితే అభిమానులు యాక్సెప్ట్ చేయలేరని చేయలేనని చెప్పారు. అలా తమిళ వర్షన్ ని కమల్ హాసన్ గారు చేశారు. నెంబర్ 1 గేమ్ చేంజర్. కమర్షియల్ పాలిటిక్ జోనరాలో రాబోయే సినిమాని శంకర్ గారు పవన్ కళ్యాణ్ గారితో తీద్దామని ప్లాన్ చేశారు, బట్ తెలిరాజ్ గారు రామ్ చరణ్ గారితో తీద్దామని చెప్పారు. మరి ఈ 4 మూవీస్ లో ఫస్ట్ చాయిస్ గా అనుకున్న వాళ్ళు చేస్తే కరెక్టా, ఇప్పుడు చేసేసిన వాళ్ళు కరెక్టా, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.